నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుర్రపు బోర్డులో గిరిజనుల పొలాలు లాక్కోవడం దారుణం. పోడు భూములపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలన్న బండి సంజయ్. తమిళనాడు బాణాసంచా ఘటనలో 20కి చేరిన మృతులు. బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం పళనిస్వామి. తపోవన్ సొరంగంలో కొనసాగుతున్న గాలింపు. ఇప్పటి వరకు 54 మృతదేహాలు వెలికితీత. ఛత్తీస్గఢ్లో మాజీ మావోయిస్టులకు పెళ్లి జరిపించిన పోలీసులు. ప్రేమికుల రోజునే సామూహిక వివాహాలు. పోడు భూముల విషయంలో ప్రభుత్వం వెంటనే విధి విధానాలు ప్రకటించాలని భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సేవాలాల్ మహారాజ జయంతి వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా గుర్రపు బోర్డు తండాలో గిరిజనుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం యత్నించడం దారుణమన్న బండి సంజయ్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గిరిజనులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. పేద గిరిజనుల మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళ రోజు 10 మంది చొప్పున ఇన్స్టాల్మెంట్ లెక్క ఇవాళ అర్ధరాత్రి దొంగ లెక్క క్రిమినల్స్ లెక్క పోలీసులు కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోతుంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నాడు ఈ పేద గిరిజనుల వెనుక ఎవరు లేరని. ఎస్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకునేది. అందుకే భారతీయ జనతా పార్టీ గుర్రం పొడుతుండ సాక్షిగా యుద్ధాన్ని ప్రారంభించింది. వాళ్ళ నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా పేద గిరిజనుల ఐక్యమవుతున్నారు. ఇవాళ వాళ్ళ సంఘటిత శక్తిని ప్రదర్శించబోతున్నారు. మేము ఓటు బ్యాంక్ మారబోతున్న గిరిజనందరూ కూడా పేద గిరిజన యువకులు. వాళ్ళు ఏ విధంగా జైల్లో పాలవుతున్నారు మా హక్కుల కోసం, మా భూముల కోసం, మా సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా యుద్ధం చేశారో దాన్ని నాగార్జున సాగర్ లో గిరిజనులు మర్చిపోయే ప్రసక్తి లేరు, మర్చిపోరు. రాష్ట్ర ముఖ్యమంత్రికి టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాజేంద్రనగర్ పరిసరాల్లో చిరుత కదలికలు మరోసారి కలకలం రేపాయి. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాలంటరి రైస్ రీసెర్చ్ సెంటర్ వద్ద ఆవుపై చిరుత దాడి చేసిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులను పోలీసులు అప్రమత్తం చేశారు. నిన్న రాత్రి 2 లేగదూడలపై చిరుత దాడి చేసిందని స్థానికులు వెల్లడించారు. చిరుత కదలికలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికలకు ఎస్ఈసీ సమర సంఘం పూరించింది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నట్టు ప్రకటించింది. 10 మార్చి పోలింగ్, 14 కౌంటింగ్ జరగనున్నట్టు ఏపీ ఎస్ఈసీ వెల్లడించింది. గతేడాది కరోనా కారణంగా నిలిచిన చోటు నుంచే ఎన్నికల ప్రక్రియను కొనసాగించనున్నట్టు స్పష్టం చేసింది. అప్పుడు దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణకు 3 మార్చి మధ్యాహ్నం 3 గంటల వరకు గడువునిచ్చింది. విజయనగరం, గ్రేటర్ విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని 3, విజయనగరంలోని 4, విశాఖ జిల్లాలోని 2, తూర్పుగోదావరిలోని 10, పశ్చిమగోదావరిలోని 4, కృష్ణాలోని 4, గుంటూరు జిల్లాలోని 7, ప్రకాశంలోని 6, నెల్లూరు జిల్లాలోని 4, అనంతపురం జిల్లాలోని 10, కర్నూలులోని 8, కడప జిల్లాలోని 7, చిత్తూరు జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్టలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 5 గురికి గాయాలయ్యాయి. జల్గావ్ జిల్లా యావల్ తాలూకా కింగాన్ వద్ద బొప్పాయి లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో 21 మంది కూలీలు ఉండగా వారిలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కూలీలంతా అభోడా, కెరాల్హా, రావెర్ గ్రామాలకు చెందినవారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. జల్గావ్ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా సానుకూల పవనాలతో సెన్సెక్స్ నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 52,000 మార్కులు దాటింది. క్రితం ముగింపు కంటే దాదాపు 400 పాయింట్ల ఎగువన 51,928 పాయింట్ల వద్ద ఈ ఉదయం ప్రారంభమైన బీఎస్ఈ సూచీ ప్రస్తుతం ఇప్పటి వరకు అదే జోరును కొనసాగిస్తోంది. ఒక దశలో 52,141 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం 500 పాయింట్లకు పైగా లాభంతో 52,000 పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సైతం 150 పాయింట్ల లాభంతో 15,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతూనే ఉన్నాయి. చమురు పంపిణీ సంస్థలు వరుసగా 7వ రోజు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ 29 పైసల చొప్పున పెంచాయి. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 88.99 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 79.35 రూపాయలకు ఎగబాకింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 95.46 రూపాయలు, డీజిల్ ధర 86.34 రూపాయలకు చేరింది. గత 46 రోజులుగా ముడి చమురు ధరలు 20% వరకు పెరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల కారణంగానే దేశంలో ధరలు పెరుగుతున్నట్లు వివరించాయి. రోజువారీ పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 6 గంటల బంద్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బంద్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. బంద్ నేపథ్యంలో మధ్యాహ్నం వరకు బస్సులు నడపరాదని ఒడిశా బస్సు యజమానుల సంఘం నిర్ణయించింది. ప్రభుత్వం సైతం ఇవాళ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. నిత్యావసరాలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒడిశాలో పలుచోట్ల రైల్ రోకో నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బంద్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వంట గ్యాసు సిలిండర్ ధర పెంచడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల సొమ్మును ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. ఫిబ్రవరిలో ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదలను సూచించే ఓ వార్తా క్లిప్పింగ్ ను ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. 10 రోజుల్లోనే సిలిండర్ ధర 75 రూపాయలు పెరిగిందని రాహుల్ దుయ్యబట్టారు. ఫిబ్రవరి 4న 25 రూపాయలు పెంచిన చమురు సంస్థలు మళ్లీ 50 రూపాయలు పెంచడం అన్యాయమని మండిపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 769 రూపాయలుగా ఉంది. దేశంలో కొత్తగా 11,649 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,09,16,589 చేరింది. వైరస్ వల్ల మరో 90 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 155,732 పెరిగింది. కొత్తగా 9,489 మంది బాధితులు కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 1,06,21,220 చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య 139,637 తగ్గింది. దేశంలో రికవరీ రేటు 97.29%, మరణాల రేటు 1.43% ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త టీకా పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు 82,85,000 మందికి వ్యాక్సిన్ అందజేశామని అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఘర్ వాపసీ కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రేమికుల దినోత్సవం రోజున పోలీసులే స్వయంగా దగ్గరుండి వివాహం జరిపించారు. దంతెవాడ పోలీసులు 15 మంది మాజీ మావోయిస్టులకు పెళ్లి జరిపించారు. కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో పోలీసులే పెద్దలై స్థానిక గిరిజన సంస్కృతి సంప్రదాయం ప్రకారం వివాహ తంగు నిర్వహించారు. పెళ్లి వేడుకలో స్థానిక గిరిజనుల నృత్యం ఆకట్టుకుంది. పోలీసులు నిర్వహించిన ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా 6 నెలల్లో 300 మంది మావోయిస్టులు లొంగిపోయారని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. తమను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే కాకుండా పెళ్లి కూడా జరిపించిన పోలీసులకు మాజీ నక్సల్స్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా టెక్సాస్ గల్ఫ్ తీరంలోని పలు నగరాలను హిమపాతం బెంబేలెత్తిస్తోంది. హూస్టన్లో 30 సెంటీమీటర్లు, వర్జీనియాలో 20 సెంటీమీటర్లు, డల్లాస్లో 15 సెంటీమీటర్ల మంచు కురిసినట్లు అమెరికా వాతావరణ విభాగం తెలిపింది. భారీ హిమపాతం కారణంగా టెక్సాస్ గవర్నర్ జార్జ్ అబ్బాట్ అత్యవసర పరిస్థితి విధించారు. డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 760 విమాన సేవలను అధికారులు రద్దు చేశారు. ఓక్లహామాలో రహదారులపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. చలిగాలుల తీవ్రత అధికంగా
ఉండడంతో ప్రజలెవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లల్లో ఉన్న ప్రజలు అవసరానికి మించి విద్యుత్ వాడొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ అధికంగా ఉండడంతో గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూతాపాన్ని నియంత్రించాలంటే మొక్కలు నాటడం అవసరమని సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన మహేష్ బాబు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తనతో పాటు తన పిల్లలు మొక్కలు నాటే వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కోటి మొక్కలు నాటే క్రతువులో ప్రతి పౌరుడు పాల్గొనాలని మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ పోలీస్ స్టేషన్లో సంతకం చేశారు. కిడ్నాప్ కేసులో పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టేందుకు హాజరవుతున్నానని అఖిలప్రియ వెల్లడించారు. హఫీజ్పేట భూ వ్యవహారంలో ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదన్నారు. మరి ఎప్పుడైతే వాళ్ళు తెప్పిస్తారో అప్పుడు వచ్చి సంతకం పెట్టి వాళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నాకు తెలుసు. ఏమైనా వేపించుకోవాలా కేసులు మీకోసం? విచారణ వాస్తవం కాదండి, విచారణ జరుగుతుంది కోర్టు. దానికి నుంచి మనం ఈ భూముల వ్యవహారంలో మళ్ళీ వీళ్ళు సంప్రదించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నాగోబా జాతరలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వెళ్లిన దత్తాత్రేయ ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో దిగారు. ఎంపీ సోయం బాపూరావు, కలెక్టర్ పట్నాయక్, ఎస్పీ విష్ణు వారియర్, భాజపా నేతలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రిలో రెండు పుష్కరిణిలు సిద్దమవుతున్నాయి. దైవారాధనకు విష్ణు పుష్కరిణి, పుణ్యస్నానాలకు లక్ష్మీ పుష్కరిణిని యాడా అధికారులు సిద్దం చేస్తున్నారు. కొండపై ఆలయ సన్నిధిలో 4,01,00,000 రూపాయల వ్యయంతో విష్ణు పుష్కరిణిని పునరుద్దరిస్తున్నారు. ఆలయోత్సవాల్లో కైంకర్యాలకు ఈ పుష్కరిణిని వినియోగిస్తామని యాడా అధికారులు తెలిపారు. పుష్కరిణి మధ్యలో కృష్ణశిలతో మండపం నిర్మిస్తున్నారు. వేడుకలను తిలకించే భక్తుల కోసం నలువైపులా బండ్ ఏర్పాటవుతోంది. కొండ దిగువన గండి చెరువు చెంత భక్తుల పుణ్యస్నానాలకు ప్రత్యేకంగా పుష్కరిణి నిర్మాణం చేపట్టారు. 6,67,00,000 రూపాయల వ్యయంతో అమ్మవారు లక్ష్మీదేవి పేరిట పుష్కరిణి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు చోట్ల చేపట్టిన పనులను మరింత వేగవంతం చేశారు. ఆ ఊళ్ళో 3 ఏళ్లకోసారి మాత్రమే పెళ్లి బాజాలు మోగుతాయి. పెళ్లిడికొచ్చిన యువతీ యువకులంతా ఒకే రోజు మనవాడతారు. సంబంధాలు తమ ఊరి వారితోనే కుదుర్చుకుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, తరాలుగా ఈ సామూహిక కళ్యాణాల ఆచారాన్ని నిష్ఠగా పాటిస్తున్నారు. ఆ శుభముహూర్తం మరోసారి వచ్చిన వేళ ప్రత్యేక కథనం. పెళ్లిళ్ల విషయంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు అనే ఊరు తరాలుగా పాటిస్తున్న ఐక్యత అబ్బురపరుస్తోంది. 34 వీధులు, 4,800 గడపలు, 12,000 మంది జనాభా ఉన్న విశాలమైన ఈ గ్రామంలో పెళ్లిడికొచ్చిన యువతీ యువకులందరికీ ఒకే రోజు వివాహాలు జరుగుతాయి. కట్టుబాట్లను ఖచ్చితంగా పాటించేవారంతా గ్రామంలోని వారితోనే సంబంధాలు కుదుర్చుకుంటారు. 3 ఏళ్లకు 1 సారి మాత్రమే సామూహికంగా బాజా భజంత్రిలు మోగే అరుదైన ఘట్టం రానే వచ్చింది. ఈ తెల్లవారుజామున 2:36 42 జంటలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాయి. పెళ్లి తంతు కూడా వినూత్నంగానే సాగుతుంది. ధాన్యపు గింజ ఆకారంలో ఉండే ఆభరణాన్ని అమ్మాయి అబ్బాయి మెడలో కడుతుంది. పెళ్లైన 3 మాసాల్లోపు ఆ ఆభరణాన్ని కరిగించి మంగళసూత్రంలా తిరిగి ధరిస్తుంది. కట్నం తీసుకునే ఆచారానికి వారు దూరం. అయితే లాంఛనాలు సారే ఘనంగా ఉంటాయి. మా బృందావతి దేవత సాక్షిగా, ఇంకా పెద్దల సాక్షిగా జరుగుతాయి.
ఈ సామూహిక వివాహానికి మా పెద్దలు ఇంకా మా గ్రామంలో ఒక సంబరంగా జరుగుతారు. దీన్ని ఈ సామూహిక వివాహాన్ని ఒక సాంప్రదాయంగా సంబరంగా చేసుకుంటాం. ఈ గ్రామం ఆచారం ఏంటంటే అబ్బాయికి బదులు అమ్మాయి కూడా సేమ్ తాళి కట్టేటప్పు పూజలు కడతారు. అదొక ఆచారం ఉంటుంది. ఈ నవలరేవులు అనేది ఇటువంటి అలంకరణ చాలా వెరైటీగా ఉంటుంది. అదైతే ప్రతి ఒక్కరు యువకులు దాన్ని ఇష్టపడతారు. దీని ఒక చాలా ట్రెడిషనల్ గా తీసుకుంటారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామస్తులు మత్స్యకారుల్లోని ఒక తెగకు చెందినవారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని గ్రామాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అప్పటి నుంచే ఈ పెళ్లిళ్ల ఆచారం అమలవుతున్నట్లు చెబుతున్నారు. ఇంట్లోని మగవాళ్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్తే మహిళలు వాటిని విక్రయిస్తారు. ఐక్యతకు ప్రాణమిచ్చే ఈ ఊరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవమే. సాధారణ ఎన్నికల్లోనూ ఒకే పార్టీకి ఓటేస్తారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉంటాయి. సాధారణంగా ఇనుము లేదా కాంక్రీట్తో నిర్మించే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వెదురుతో అలంకరించి మరింత ఆకర్షణీయంగా దిద్దారు అసోం అధికారులు. గువాహటిలో నిర్మించిన ఈ వెదురు పాదచారుల వంతెన ప్రత్యేకతలను మనము తెలుసుకుందాం. గువాహటిలోని కామాఖ్య గేట్ వద్ద వెదురుతో అలంకరించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమవంత బిశ్వా శర్మ ప్రారంభించారు. నగర శివారులో ఏర్పాటు చేసిన ఈ వెదురు వంతెన ఆకట్టుకుంటోంది. నగరంలోకి పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఈ వారధిపై స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. స్విట్జర్లాండ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వంతెనను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. .40 మీటర్ల పొడవున్న ఈ వంతెనకు ఇరువైపులా ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో పాదచారులు సులభంగా వంతెనపైకి చేరి రోడ్డు దాటుతున్నారు. వృద్ధులు చిన్నారుల కోసం లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించారు. ఈ సౌలభ్యం ఉదయం 7 నుంచి రాత్రి 2 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. భద్రత కోసం వంతెనపై సీసీటీవీ కెమెరాలను అమర్చారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వెదురు వంతెన ద్వారా రోడ్డు దాటేందుకు పాదచారులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అసోంలో పర్యావరణ అనుకూల నిర్మాణాలను ప్రోత్సహించడంలో భాగంగా పలుచోట్ల వెదురుతో పలు నిర్మాణాలను అలంకరిస్తున్నారు. ప్రస్తుతం గువాహటిలోని కామాఖ్యతో పాటు డిస్పూర్, ఖానాపారాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జుల్ని వెదురుతో అలంకరిస్తున్నారు. అసోం మాలా కార్యక్రమం కింద దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగానది ఒడ్డున విద్యార్థులు రూపుదిద్దిన సైకత శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. మాఘమేళా సందర్భంగా వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో త్రివేణి సంగమమైన ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. శివపార్వతులను సైకత శిల్పాల్లో విద్యార్థులు ఆరాధించారు. శివపార్వతుల విగ్రహాలతో పాటు హిమాలయాలతో కూడిన కైలాసగిరులను ఇసుకలో తీర్చిదిద్దారు. వరంగల్ జిల్లాలో కారు కాలువలో పడిన ఘటన మరవకముందే అలాంటి ఘటనే జగిత్యాల జిల్లా మేడిపల్లిలో చోటు చేసుకుంది. మేడిపల్లి కంట్లకుంట వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. జగిత్యాల నుంచి జోగినపల్లి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణిస్తున్నారు. న్యాయవాది అమరేందర్రావు సహా అతడి భార్య, కుమారుడు, కుమార్తె కారులో ఉన్నారు. కారు కాలువలోకి దూసుకెళ్లగా ప్రమాదం నుంచి కుమారుడు జయంత్ సురక్షితంగా బయటపడ్డారు. దంపతులు అమరేందర్రావు, శిరీష్ సహా కుమార్తె శ్రేయ ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల నుంచి కుటుంబ సభ్యులు 4 సంతూరు జోగినపల్లికి బయలుదేరారు. మేడిపల్లి కంట్లకుంట వద్దకు రాగానే కారు నడుపుతున్న అమరేందర్రావు నిద్రమత్తులో కారును మట్టి రోడ్డుకు తిప్పాడు. ఆయన తేరుకునేసరికే ఘోరం జరిగిపోయింది. కారు అదుపుతప్పి కాలవలో పడిపోయింది. కారు నుంచి జయంత్ సురక్షితంగా బయటపడగా మిగతా 3 మాత్రం కారులోనే చిక్కుకున్నారు. కాలువలో నీటి ప్రవాహ వేగానికి కారు కొంత దూరం కొట్టుకుపోయింది. స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టేలోపే కారులో ఉన్న 3 ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు.
మృతులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు దగ్గరి బంధువులవుతారు. ప్రమాద విషయం తెలుసుకోగానే ఎమ్మెల్యే హుటాహుటిన ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. దగ్గరి బంధువులను కోల్పోవడం బాధగా ఉందని ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ రవి, ఎస్పీ సింధుశర్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరి ఈరోజు సగ్రహంలో జరుగుతున్న జాతరకు కుటుంబ సమేతంగా స్నానం చేసి భగవద్దర్శనానికి వెళ్తున్న సందర్భంలో యాక్సిడెంటల్ గా కెనాల్లో కారుపోవడం జరిగింది. కొడుకు భగవంతు దేవల్ల ఇంటికి నుంచి స్విమ్మింగ్ చేసుకుని బయటకు వచ్చాడు. భార్య బిడ్డతో కూడా చెప్పారు, బిడ్డ పెళ్లి తల్లి అధికార యాత్రగా వెంటనే స్పందించి ఇటు ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు, రెవెన్యూ, పోలీస్, ఫైర్ అందరూ కూడా వచ్చి కారు బయట తీయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ముగ్గురు కూడా చనిపోయారు. అది అర్లీ అవర్స్ కావడంతో బహుశా మరి ఏమైనా నిద్ర వచ్చి ఉంటుందా అంటే తెలియదు. వాటి ఎగ్జాక్ట్లీ కానీ కెనాల్లో పడిపోవటం, కానీ అక్కడికి ఏదైతుందో కొడుకు పిల్లవాడు ధైర్యంగా ఏదైతుందో బయటకు వచ్చి అంటే సిస్టర్ను కూడా కాపాడే ప్రయత్నం చేసింది. సిస్టర్ను కూడా బయట రమ్మని చెప్పాలి, నాకు తెలిసిన దాన్ని బట్టి మొత్తం కుటుంబానికి ఒక సముద్రం మొత్తం జరిగింది. భగవంతుడు మనకి మనో ధైర్యం కల్పించాలని చెప్పాను. ఆ బాబు మృతి చెందిన అమరేందర్రావు గతంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వర్తించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి అయిన న్యాయవాది హనుమంతరావు వద్ద జూనియర్గా పనిచేశారు. అమరేందర్రావు మృతితో న్యాయవాదులు, బంధువులు, సన్నిహితులు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. అప్పుడు మార్నింగ్ వచ్చినప్పుడు నిద్రమాపుల అయినట్టు తెలిసింది. బాబు చెప్పిండు తండ్రి, తల్లి మరియు వాళ్ళ బిడ్డ ముగ్గురు చాలా బాధాకర విషయం. ఇటువంటి సంఘటన జరగకుండా దాన్ని కూడా కెనాల్ కూడా కొంచెం అక్కడ మార్చైనా పెడితే బాగుంటుందని. కుమార్తె శ్రేయకు ఇటీవలే పెళ్లి ఖాయమైంది. మే 23న పెళ్లి జరగాల్సి ఉండగా ఈ మధ్య నిశ్చితార్థం జరిగింది. స్వగ్రామంలో జాతర జరుగుతుండటంతో కుమార్తె పెళ్లి వేళ అక్కడికి వెళ్లి మొక్కులు చెల్లించుకోవాలని అమరేందర్రావు కుటుంబం జగిత్యాల నుంచి బయలుదేరినట్లు సన్నిహితులు చెబుతున్నారు.